అధికారం అనేది అంటువ్యాధి కంటే భయంకరమైన ఒక రాజకీయ రుగ్మత. అది ఒక్కసారి సోకితే కట్టే కాలేదాకా వదిలిపెట్టదు. ఇవాళ కనిపించే ప్రతి పొలిటికల్ స్టంట్ దాన్నే చాటి చెప్పేది. రాజకీయాల్లో ఎదగడానికి ప్రజాబలం కావలసిన వాళ్ళు వాళ్ల సమస్యల పట్ల స్పందించి ఉద్యమించి ఆ పైన నాయకులుగా రూపాంతరం చెందుతారు. కానీ ఇవాల్టి ఆధునిక రాజకీయానికి రంగు మారిపోయింది. ఇక్కడ రివర్స్ గేర్లో వెళ్తేనే గుర్తింపు దొరికేది. మంత్రి పదవి రాలేదంటూ అలిగి కొండక్కి కూర్చున్న కావూరి సాంబశివరావు అనబడే ఒకనొక సీనియర్ కాంగ్రెస్ నాయకుడి రూటే ఇవాల్టి జేడీ పేజీల్లో హాట్ టాపిక్. కావూరి సాంబశివరావు ఏలూరు నుంచి ఏకంగా 5 సార్లు పార్లమెంటుకు నిచ్చెనేసుకున్న సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ ఏరియన్. నాకు కాకపోతే ఇంకెవరికంటూ మంత్రివర్గం విస్తరించుకున్న ప్రతిసారి వార్తల్లోకెక్కే ఈ శాంతికి ఇక ఓపిక చచ్చిపోయింది. తన నియోజకవర్గం పరిధిలో ఎన్నో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోకుండా పడున్న కొల్లేరు నిర్వాసితులు అనబడే ఒకనొక అతిపెద్ద సమస్య అంతానికి నడుం కట్టేశారు. ఇదొక సమైక్యాంధ్ర నినాదంతో అలుపెరగకుండా కత్తి తిప్పిన పార్లమెంటు సభ్యుడి నిర్ణయం. రూల్స్ ఒప్పుకోవని తెలిసినా తట్టలో మట్టి మోసి మరీ ఊరివాళ్ల కోసం ఏకంగా రోడ్డే వేసుకున్నారు. పోలీసులకు కేసులకు లొంగబోనంటూ ఒక రకమైన తీవ్రవాదాన్నే ఆశ్రయించుకున్నారు. ఇంతకు ఈ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఈ కావూరి సారు ఏ థియేటర్లో తేల్తారు? సారీ, మనకైతే తెలీదు. కొంచెం అటు ఇటుగా ఇవే లక్షణాలని పుడికిపుచ్చుకున్న ఇంకో వ్యక్తి ఇక్కడ ఖచ్చితంగా గుర్తొచ్చేస్తారు. తానడిగిన మంత్రి పదవి దక్కకపోవడంతో తన తెలుగుదేశం పార్టీ మీద కోపం వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని తెర మీదకు తీసుకొచ్చిన కేసీఆర్ ఏకంగా కొత్త పార్టీనే పెట్టేశారు. ఆయనది ఇదే ధోరణి. పవర్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నప్పుడు గుర్తుకురాని ప్రజా సమస్యలు వీళ్లను క్లైమాక్స్ రోజుల్లోనే పలకరించేస్తాయి. తమకు మంత్రి పదవి దక్కనప్పుడు లేక తమకంటూ గుర్తింపు కోసం ప్రత్యేక రాజకీయ పార్టీలను పెట్టుకోవాలనుకున్నప్పుడు లేదా అవతలి పార్టీలోకి దూకాలనుకున్నప్పుడు వీళ్లకు అకస్మాత్తుగా ప్రజా సమస్యల మీద ఉద్యమించాలనిపిస్తుంది. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు లేదా కొల్లేరు ప్రాంతవాసుల సమస్యలైనా కావచ్చు. అయితే కేసీఆర్కు ఒక ఖచ్చితమైన మినహాయింపు ఇచ్చి తీరాల్సిందే. ఏ ఉద్యమాన్నైతే ఆయన మళ్లీ మొదలు పెట్టారో దాన్ని మిగతా వాళ్లలా వదిలేసిన దాఖలాలు మాత్రం లేవు. అసలు ఆయన పార్టీనే సెంటిమెంటు మంటతో రాజేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఆయన ఉద్యమాన్ని వదిలేసే ప్రసక్తే ఉత్పన్నం కాదు. చెన్నారెడ్డిలా తన తెలంగాణ ప్రజా సమితిని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపి పారేయలేదు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్నారే తప్ప ప్రత్యేక రాష్ట్రం రాకుండానే నిమజ్జనం చేసి పారేస్తానంటూ భీష్మించు కూర్చోడన్నే ఆయన్ని ఈ మినహాయింపు సూత్ర పరిధిలోకి తీసుకొచ్చింది. ఏదైతేనే ఇప్పటి కావూరికి అప్పటి కేసీఆర్ కు తేడా ఏమీ లేదన్నదే ఒక బలమైన అభిప్రాయం. అంతెందుకు తనకు మంత్రి పదవి లభించలేదని కాంగ్రెస్ తనకు లాభించలేదని కోపం వచ్చి ఇంకో పార్టీ పెట్టుకుని యువనేతగా అవతారం ఎత్తిన జగన్మోహన్ రెడ్డిది అదే కోవ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే పదవి లభించని అసంతృప్తికి ఒక గొప్ప ఉదాహరణ. ఆ మాటకొస్తే మన రాష్ట్రమే కాదు వర్తమాన దేశ రాజకీయాల్లో అనేక పార్టీల ఆవిర్భావాలన్నీ పదవులు లభించని వ్యక్తుల అసంతృప్తుల నుంచి జరిగిపోయినవే. దేశంలోని మిగతా పార్టీల మాటలెలా ఉన్నా మన రాష్ట్రంలోనే ఈ తరహా గిమిక్స్ బోలెడని కనిపిస్తాయి. మర్రి చెన్నారెడ్డి ఏపీ పొలిటికల్ గ్రౌండ్స్ మీద మొరటోడు, మోనార్క్ లాంటోడు. తన సత్తాకు తగిన స్థాయిని పొందడం కోసం, తనను గుర్తించని వారికి తన ప్రతాపం చూపడం కోసం, కాంగ్రెస్ అధిష్టానానికి తనేంటన్నది తెలియజెప్పడం కోసం జై తెలంగాణ నినాదాన్ని చేతికందుకున్నారు. అప్పటిదాకా విద్యార్థి లోకంలో ఉన్న ఫైర్ను సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. అనుకున్నట్లే సక్సెస్ కూడా కొట్టేశారు. ప్రజా తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఏకంగా 11 పార్లమెంటు నియోజకవర్గాల్లో జయకేతనం ఎగరేసుకున్నారు. అప్పటికి గాని ఆయనలో అహం చచ్చిపోలేదు. అనుకున్న అవసరం తీరిపోయింది కనుక
తెలంగాణ ప్రజాసమితి ఇందిరమ్మకు మోకరిల్లింది. అక్కడే తెలంగాణ ఆత్మగౌరవ నినాదం చిన్నబోయింది కూడా. 30 సంవత్సరాలకే మంత్రిగా మొదలుపెట్టి చరమాంకంలో 4 రాష్ట్రాలకు గవర్నర్గిరి చేసిన అరుదైన చరిత్రున్న చెన్నారెడ్డి అవకాశవాద రాజకీయవాది అన్న స్టాంపు నుంచి మాత్రం ఎస్కేప్ అవ్వలేకపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని నిట్ట నిలువున చీల్చబోయిన నాదెండ్ల భాస్కర్ రావుది అదే శైలి. రంగులేసుకోవడంలో అపారమైన అనుభవం ఉన్న, రాజకీయాల్లో ఓనమాలైనా తెలియని ఎన్టీ ఓడికి అన్నీ తానై తల్లో నాలికై మెలిగిన నాదెండ్లకు ముఖ్యమంత్రి కుర్చీ మీద ఎనలేని మమకారం. తెలుగుదేశాన్ని ఇవాల్టి దాకా వణికించి చంపేస్తున్న ఆగస్టు సంక్షోభం అనే మాట నాదెండ్ల అసంతృప్తి, అసహనం, అవకాశవాదం నుంచి పుట్టినవే. కాంగ్రెస్ నామినీగా ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్ లో దిగిన రామ్లాల్ ను అండగా చేసుకుని నాదెండ్ల చక్రం తిప్పేశారు. కుటుంబ రాజకీయాలకు మంగళం పాడ్డానికే నేను అంటూ తనకు తానే ముఖ్యమంత్రి కిరీటాన్ని ధరింప చేసుకున్నారు. 31 రోజుల ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒకనొక చీప్ ట్రికర్ గా చరిత్రలో నిలబడిపోయారు. ఇవాళ ప్రతిపక్షపు హోదాలో బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టేస్తున్న చంద్రబాబుది కూడా కొద్దో గొప్పో అదే కోవ. తన మామ ఎన్టీఆర్ కేబినెట్ లో తనకు అనుకూలమైన వర్గానికి సముచిత ప్రాధాన్యం లభించలేదనో, లేక అసలు ప్రాతినిధ్యమే దొరకలేదనే అసంతృప్తో చంద్రబాబుది. లక్ష్మీ పార్వతనబడే ఒక రాజ్యాంగేతర శక్తి ఎన్టీఆర్ భార్యగా చక్రం తిప్పుతున్న రోజుల్లో ఇటువంటి అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. తన రాజకీయ భవిష్యత్తు ఇటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగదనే భయంతోనే ఆనాడు చంద్రబాబు ఎమ్మెల్యేలతో తిరుగుబాటు పథకాన్ని రచించుకున్నారు. నాన్న పార్టీని బావ హైజాక్ చేసిన, జరిగింది వెన్నుపోటు రాజకీయమేనంటూ చంద్రబాబును రాష్ట్రమంతా ఆడిపోసుకుంటున్నా అడ్జస్ట్ అయిపోయి ఆ బావ చావిట్లోనే సర్దేసుకున్న నందమూరి హరికృష్ణ సైతం పొలిటికల్ హిస్టరీలో మిగిలిపోయిన ఇంకో ఆపర్చునిస్ట్. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా చంద్రబాబు కేబినెట్ లో హవా నడిపించుకున్నా తన దూకుడు సహించలేక బావగారి నుంచి ఉస్టింగ్ ఆర్డర్ చేతికందడంతో ఉడుకుమోత్తనాన్ని భరించలేకపోయారు ఈ సీతయ్య. ఆంధ్రుల అన్నకు దీటైన వారసుణ్ణి నేనేనంటూ అన్న తెలుగుదేశం పేరుతో కొత్త కుంపటి వెలిగించుకున్నారు. ఆ తర్వాత ఆడించుకోవడం తెలియక ఆర్పేసుకున్నారు కూడా. చరిత్ర పేజీల్ని తిరిగేసుకుంటే ఇటువంటి ఎమర్జెన్సీగా పుట్టేసిన పార్టీలకు కొదవే లేదు. బయటి రాష్ట్రాల్లోకి తొంగిచూసినా ఇటువంటివే అనేకానేక నికృష్టమైన గర్వకారణాలు. తడాకా చూపిస్తా అనే ట్యాగ్ లైన్తో కర్ణాటకలో విరగబూచిన ఓ తాజా కమలం పార్టీకి సైతం స్వప్రయోజనమే శిథిలైన నేపథ్యం. ఇప్పుడు కత్తి డాలు పట్టేసుకుని ఫోటోలకు పోజులిస్తున్న ఎడ్డీ సారు ముఖ్యమంత్రి కుర్చీ రుచిమరిగి తర్వాత దాన్ని మర్చిపోలేక చచ్చిపోతున్నారు. గనీఖాన్లకు చాటుమాటుగా కోఆపరేట్ చేశారంటూ లోకాయుక్త వేలెత్తి చూపినందుకు చీఫ్ మినిస్టర్ పోస్టు నుంచి ఈయన గారిని ఈడ్చిపారేసింది బీజేపీ హైకమాండ్. అక్కడి నుంచి సామ్రాజ్య కాంక్షతో దుర్యోధనుడి పాత్రలో కుట్రలు చేస్తూనే ఉన్నారు యడ్యూరప్ప. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో ఈయన ఓ చిన్న సైజు చెన్నారెడ్డి. కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోతే రేపటి రోజు రంజుగా ఉండదన్న క్లారిటీకొచ్చేసిన తర్వాత జగన్ పార్టీ మీద మోజు పెంచుకున్నారన్న అనుమానం ఈ కోమటిరెడ్డి ఫ్యామిలీని చుట్టుముట్టేసింది. తానొక్కడితో తెగేది కాదని తనకు తెలిసినా తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనంటూ ఆమరణం దాకా సిట్టింగ్ చేసుకున్న బ్యాక్ డ్రాప్ ఈయన పేరు మీదే ఉండేది. కనీసం వారం రోజులైనా వార్తల్లో నిలబడి ఆనక పార్టీ ఫిరాయించుకుందామన్నది ఆయన గారి ప్రణాళిక. అప్పట్లో రాష్ట్రమంతా హల్చల్ సృష్టించిన కోమటిరెడ్డి ఆమరణ దీక్ష చుట్టూ ఇటువంటి రూమర్లే వినిపించింది. ఇలా అడిగింది ఇవ్వలేకపోయిన పార్టీ నుంచి చల్లగా జారుకోవాలనుకున్నప్పుడు సడన్ గా ప్రజా సమస్యలు గుర్తు చేసుకోవడం కొందరు పొలిటికల్ డ్రామా ఆర్టిస్టులకు కలిసొచ్చిన అలవాటు. అందరూ అందరే, వాళ్ల వాళ్ల ఆలోచనల్లో అభిప్రాయాల్లో భావసారూప్యత కనిపించకపోవచ్చు, కానీ వాళ్ల వాళ్ల ప్రాపకాల కోసం, రాజకీయాల కోసం ఆయా పరిస్థితుల్ని ఉపయోగించుకోవడంలో వాళ్లకు వాళ్లే సాటి. వీళ్ళందరివి అప్పటికప్పుడు వేడివేడిగా తయారయ్యే ఇన్స్టెంట్ పాలిటిక్స్. నాకేంటి అనబడే
ఒక మోటు సరసం లాంటి మొండి కాన్సెప్ట్ తప్పిస్తే అక్కడ నైతిక విలువలకు చోటే ఉండదు. కావూరి మనోవేదనకు చాలా సంవత్సరాల వయస్సే ఉండొచ్చు. ఆయన సీనియారిటీని పక్కకు పెట్టి పార్టీలో చేరిన కొత్త వాళ్లకు పదవుల్ని కట్టబెట్టడంలో కాంగ్రెస్ అధిష్టానం లెక్కకు మించిన తప్పులే చేసుండొచ్చు. అంతేకాదు, ఇటువంటి వ్యక్తుల్ని అసంతృప్తికి గురిచేసి వాళ్లు పార్టీ గోడలు దూకేదాకా నిర్లక్ష్యం చేసి ఆ పైన ఏవో పదవుల్ని కట్టబెట్టిన దాఖలాలు ఉండొచ్చు. అది కాంగ్రెస్ సంస్కృతి. అయితే అటువంటి పార్టీ ఎంపీ టిక్కెట్ కోసం అరులు చాచి టిక్కెట్ సంపాదించుకుని గెలవడానికి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిచేసిన వాళ్లకు పదవులు దక్కకపోతే సహజంగానే అసంతృప్తి కలుగుతుంది. వాళ్లకు అధికారం కావాల్సింది ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి కాదు, కేవలం తమ రాజకీయ వ్యాపార ప్రయోజనాల్ని పరిరక్షించుకోవడమే వాళ్ల అసలైన లక్ష్యం. ఇటువంటి లక్ష్యాలు నెరవేరేదాకా ఆయా నాయకులు ఏవో ఉద్యమాలు చేస్తూ తమ ఉనికిని కాపాడుకుంటూనే ఉంటారు. అభినవ రాజకీయాలనబడే ఈ కాసుకు కావూరి, కేసీఆర్ అండ్ కో బొమ్మ బొరుసులు మాత్రమే, ప్రజలు మాత్రం చెల్లని కాసులు. దట్స్ ఆల్.